అందరికి ఓ ముచ్చట తెలవాలి ముందే. ఏ పార్టీ పవర్లున్నా, ఏ లీడర్ ఏళ్తున్నా, వాళ్ళు తెచ్చే ఇచ్చే మన పైకమే. మనం కట్టిన పన్నులతోటే పథకాలు పెట్టి మేమే ఇస్తున్నామన్నట్టు ప్రచారం చేసుకుంటారు. అంతేగాని ఎవరికి ఏ కానసుత సొంతంగా ఇయ్యరు. మీదకెళ్ళి వాళ్ళకు జీతాలు, భత్తాలు, కార్లు, బంగ్లాలు, సకల సౌలతులు ఇచ్చేది మనమే. క్లారిటీ వచ్చింది కదా? ఇక వార్తలకు పోదాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోరాన్ని ఏమన్నాడంటే, మేము కాంగ్రెస్ నాయకులం, మేము బీజేపీ నాయకులం, అఖిలపక్ష నాయకులం, ఎంఆర్టీఎస్ నాయకులు ఎదుగుతుంది కదా, అందరికి వచ్చింది ఎంత అనుకుంటుంది కదా. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప కడుమల్లు దళిత బంధు తీసుకోవద్దేమో. ఒకవేళ తీసుకుంటే బుద్ధి లేని వాళ్ళ కింద లెక్కట. గా పైకం మీ పార్టీలకు వెళ్ళిస్తుండ్రా, మీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నారే కిషోరన్న. మీ ఆస్తులకు వెళ్ళి వంచినాడు గా మాట అంటే బాగుంటదేమోని. ఇక 10 లక్షల పథకాన్ని 3 లక్షలు పెట్టి కొనుక్కోవాలని లొల్ల అవుతుంది కదా. ఆగనట, దళిత బంధు ఇప్పిస్తే చిన్న మిఠాయి ముక్క సుధా తినిపిస్తలేరని ఫీల్ అవుతుండు. అంటే ఏ కణబంధం అవినీతి లేదన్నట్టు. మీ నియోజకవర్గం లీడర్ ఏమో అంటుండు జరినన్న. తిమ్మైరి మండలంలో తొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు మాకు 8 బర్రెలు ఇస్తా అని చెప్పిర్రు, ఫోటో తీసుకున్నారు, 4 గేదెలు మాత్రమే ఇచ్చిరని వాళ్ళు చెప్పడం జరిగింది. కొద్దు సీఎం సారే చెప్పే దళిత బంధుల ఎమ్మెల్యేలు కమిషన్లు తింటుర్రు, గా లెక్క నా కాడు ఉందని. మనోళ్ళేమో గిట్ల అంటుర్రు. కానీ దళిత ఎమ్మెల్యే అయి ఉండి నువ్వే దళితులకు గౌరవం ఇవ్వకుంటే ఎట్లనే కిషోర్ అన్న? ఎమ్మెల్యే అట్లెట్లా మాట్లాడతాడని అన్ని పార్టీ లీడర్లు ఒక్కటే ఆర్ పార్ అరుచుకుండ్రు. అయితే ఈ మీటింగ్ అయిపోయిన